ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట తప్పని ప్రభుత్వంగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయగలిగామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గ్రామ సర్పంచ్ వజ్రమల్లతో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు రాగాల వెంకటేశ్వర్లు, రాగాల కోదండరామయ్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గ్రామంలోని గడప గడపకి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను విచారిస్తూ ప్రభుత్వం అందించిన సంక్షేమ లబ్ధికి సంబంధించిన పత్రాలను అందిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయ దుందభి మోగిస్తామని తెలిపారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. ముతుకూరు మండలంలో మత్స్యకారేతర ప్యాకేజీ అందించడమే కాకుండా మినీ ఫిషింగ్ హార్బర్ అందుబాటులో లేనందున ముఖ్యమంత్రి చేతుల మీదుగా జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. కృష్ణపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధి కలగలిపి ప్రజలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ గుడి ఉదయభాస్కర్ రెడ్డి, రాగాల శ్రీకాంత్, పోలయ్య, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈరోజు ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా ప్రజలు కోరినటువంటి ఏదైతే సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైన్లు కావచ్చు, అవసరాలకు సంబంధించినటువంటి దాదాపుగా సిమెంట్ రోడ్లు ఈ గ్రామానికి సంబంధించి 1,75,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సిసి డ్రైన్కి సంబంధించి 1,40,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గతంలో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి విధంగా అభివృద్ధి పనులు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గడప గడప మన ప్రభుత్వానికి వెళ్తే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఈబీసీ నిస్తం, పాప, మత్స్యకార భరోసా, అదేవిధంగా జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత పెన్షన్, 2,700 రూపాయలు పెన్షన్, 3,000 రూపాయలు కాబోతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అదే బడ్జెట్ అదే ముఖ్యమంత్రి అదే ప్రభుత్వాలు ఉన్న ఎంత పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల అభివృద్ధి, గ్రామాల సంక్షేమ జయంగా పనిచేస్తాం. అందరినీ కలుపుకొని గ్రామాలకు సంబంధించి సమర్థవంతమైనటువంటి నాయకత్వం నుంచి 2024లో 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మొక్కుబడిగా కాకుండా ఏదో వచ్చాం మాట్లాడడం వెళ్ళిపోయినటువంటిది కాకుండా ప్రతి సమస్యను నమోదు చేసుకుంటున్నాం. నమోదు చేసినటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపడం, ఆ తర్వాత మరలా తిరిగి పర్యటించి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా అమలయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకం